స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలకు పోలీసు శాఖ మరింత దగ్గరగా చేరువ కానుందని చీరాల 1వ పట్టణ సీఐ ఎన్ నాగమాండలేశ్వరరావు అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో ఇప్పటి వరకు చీరాల 1వ పట్టణ పరిధిలో 53 ఫిర్యాదులు స్వీకరించగా దాదాపుగా 98% పరిష్కరించబడ్డాయని చెప్పారు. జిల్లా పోలీస్ అధికారిని స్వయంగా కలవలేకపోతే వీక్షణ సమావేశం ద్వారా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో మాట్లాడి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఈ స్పందన కార్యక్రమం జూలై 1, 2019 ప్రారంభించారని చెప్పారు. మొదటిసారిగా ఈ సౌకర్యాన్ని జిల్లా పోలీస్ అధికారి అయిన సిద్ధార్థ్ కౌశల్ ఏర్పాటు చేశారని, అందరూ తప్పకుండా ఈ స్పందన కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. 1 గంట నుండి 3 గంటల వరకు స్పందన కార్యక్రమంలో నేరుగా వీక్షణ సమావేశం ద్వారా తమ తమ సమస్యలను జిల్లా పోలీస్ అధికారికి విన్నవించుకోవచ్చని చెప్పారు. లేదు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల వలన కావచ్చు, లేదా సమయాభావం వలన కావచ్చు, ఏదైనా కారణాల వలన కావచ్చు, ఎవరైనా కానీ ఒకవేళ ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ గారిని కలిసి అక్కడ ఫిర్యాదు చేయటం ఏదైతే ఉందో అది కొంచెం కష్టంగా భావించి ఆ సౌకర్యం అందుబాటులో లేదని ఎవరైనా భావించేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా కానీ ఫిర్యాదుదారుడు ఇక్కడి నుంచి ప్రయాణం చేసి ఒంగోలుకు వెళ్ళడము, అక్కడ ఎస్పీ గారిని కలవటం అనేటువంటిది వ్యయ ప్రయాసాలు అనేటటువంటి దానితో కానీ భావించినట్లయితే, దాంట్లో ఇబ్బంది ఉందని భావించి స్వయంగా ఫిర్యాదు చేయదలిచినటువంటి వారు ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకొని వారికి దగ్గరలో ఉండేటటువంటి పోలీస్ స్టేషన్ నుండి కానీ, సర్కిల్ ఆఫీస్ నుంచి కానీ, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఆఫీస్ నుంచి కానీ డైరెక్ట్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పీ గారికి ఫిర్యాదు చేయవచ్చును. వారి